ఏంటి దేవమ్మా రెడీ అయ్యారా? ఆ అయిపోయామండి. నా కోసమే ఎదురు చూస్తున్నారా అమ్మా? నగల కోసం మామగారు. నిజం చెప్పావన్నమాట. అయినా మీరిద్దరూ మహాలక్ష్మిలా కనిపిస్తున్నారు తెలుసా? నగలు లేకపోతే మహాలక్ష్మి కూడా ఉత్తిలక్ష్మిగానే కనిపిస్తుంది మామగారు. ఒక్క మాటమ్మా. ఏంటి మామగారు? నా ఇంటి కోడళ్లుగా ఈ పెళ్లిలో ఎటువంటి లోటు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత మీరే తీసుకోవాలమ్మా. తీసుకుంటాం మామగారు. మమ్మల్ని చేయమంటారు? మన బంధువులతో పాటు అమ్మాయి వాళ్ల బంధువుల్ని కూడా శ్రద్ధగా చూసుకోవాలి. మన కుటుంబాన్ని అమ్మాయి వాళ్ల కుటుంబాన్ని తేడా లేకుండా చూసుకోవాలి. చూసుకుంటారుగా? గంగని మీ సొంత చెల్లెల్లా చూసుకోవాలి. అయ్యో, మీరింతగా చెప్పాలా మామగారు? గంగ మా చెల్లెలే అనుకోండి. నేను కాదమ్మా, పెళ్లికి వచ్చిన వాళ్ళు అనుకోవాలి. ఖచ్చితంగా అనుకుంటారు. సరే అమ్మా, మీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇదిగో తీసుకోమ్మా, తీసుకో. ఇది నీకు, తీసుకోమ్మా. వేసుకోండి, వేసుకోండి. ఈ రింగు నీకు, ఇది నీకు, తీసుకో. బంగారం అంతా మీకే ఇవ్వాలి, కానీ పాపం మీ చెల్లెలు, అదే పెళ్లి కూతురు, బంగారం లేక బోసి మెడతో ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి? అందుకే మిగతా బంగారాన్ని మీ చెల్లెలకిద్దాం అనుకుంటున్నాను.